పెద్దపల్లి జిల్లా మంత్రిలో మాజీ మంత్రి సీదర్బాబు నివాసంలో కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డికి నివాళులర్పించారు. అనంతరం ఆయన మృతికి సంతాపనంగా 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా మంత్రి ఎమ్మెల్యే సీదర్బాబు మాట్లాడుతూ, కేంద్ర మంత్రిగా పనిచేసిన సమయంలో దేశంలో ఎన్నో కీలక మార్పులు తీసుకువచ్చారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో ముఖ్య పాత్రను పోషించారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ పార్లమెంటరీ సభ్యుడిగా అవార్డు తీసుకున్న గొప్ప వ్యక్తి, ఇలాంటి మహనీయులు ఈరోజు లేనందుకు కాంగ్రెస్ పార్టీకి ప్రజలకు చాలా బాధాకరమైన విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా సోదరిమణులు పాల్గొన్నారు. విభజన జరుగుతున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని రాష్ట్ర ప్రజలందరూ కోరుతా ఉన్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో అతి కీలకమైన పాత్ర వహించిన వ్యక్తి పెద్దలు జైపాల్ రెడ్డి గారు. సోనియా గాంధీ గారితో, ముఖ్య నాయకులతో మాట్లాడి మరి దాని కీలకమైన దశకు, నిర్ణయానికి వచ్చే దశకు తీసుకొచ్చిన ఘనత ఈరోజు జైపాల్ రెడ్డి గారు. అనేక రాష్ట్రాల్లో మరి ఉద్యమకారులున్నారు, ఉద్యమ నేతలున్నారు, చిన్న రాష్ట్రాలు కావాలని, కానీ ఆ రాష్ట్రాల్లో కాలేదు. ఈరోజు జైపాల్ రెడ్డి లాంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారానే ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని స్పష్టంగా చెప్పడానికి ఈరోజు ప్రజలందరూ కూడా గమనించినారు. ఆ రోజు అనేక సందర్భాల్లో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు జైపాల్ రెడ్డి గారి దగ్గరికి వెళ్లి, మీరు ఉంటేనే, మీరు చేస్తేనే తెలంగాణ వస్తుందని చెప్పిన వైనాన్ని అనేక సందర్భాల్లో మనం చూశాం.